ఐదేళ్ల మోడీ పరిపాలనపై ప్రజలు అద్భుతమైన రీతిలో తీర్పు ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, బీజేపీతో జతకట్టిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని జీవీఎల్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం అవినీతి పాలన, అంతులేని అహంకారమే ఓటమికి కారణమన్నారు. వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించడమే ఇద్దరు చంద్రుల వారసుల ఘోర పరాజయమంటున్న జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి ఫర్హానా ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్లో మళ్ళీ కేంద్రంలో మోడీ గారి హవానే వీస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ అనేది ఎక్కడా కనిపించట్లేదు, ఓటమి పాలైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విజయం వెనకాల, ఓటమి వెనకాల ఎలా ఉంది అనేది మనతో పంచుకోవడానికి జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. సో కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీరోలో కనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా అంటారు? దేశవ్యాప్తంగా 2014లో కంటే ఎక్కువ మెజారిటీతో 2019లో గెలవటం అన్నది ఒక చారిత్రాత్మక విజయం. ఆ విజయంలో ఆంధ్రప్రదేశ్ విజయం అన్నది మాకు ఎటువంటి సీట్లు లభించలేదు. సో అది కొంత తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులుగా మాకందరికి కూడా కొంత కొరత ఉన్నది. కాకపోతే 2024 కల్లా ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక కంచుకోటలా నిర్మించడానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయాలి అన్న నిర్ణయంతో మేము ఉన్నాము. దానికి మా కేంద్రీయ, మా జాతీయ పార్టీ నుంచి పూర్తి స్థాయి సహకారాలు ఉంటాయి. 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించి మాకు పట్టం కట్టారు. ఇక్కడ కూడా గట్టిగా పనిచేసి ఒక రాజకీయ శక్తిగా ఎదగటానికి ప్రయత్నిస్తాము. ఓటమికి వారి మాట దురుసే అని మీరు చెప్తారా? ఒక్క అదొక్కటే అని చెప్పను, కానీ అవినీతితో కూడిన అహంకారం, ఈ రెండు, ఒకటి ఒక పట్ల ఒక విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నాయి. అది కాకుండా ఎమ్మెల్యేల పైన విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత ప్రతి సభ్యుడిపైన ఉన్నది. అవి కాకుండా మరి ఇతర రాజకీయ పార్టీలపైన, నాయకులపైన వారు చేసేటువంటి వ్యాఖ్యలు, విమర్శలు హద్దుమీరి అహంకారాన్ని ప్రదర్శించాయి. సో అది కూడా తప్పనిసరిగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఒక రకమైనటువంటి అసహ్య భావాన్ని, వారిపైన కోపాన్ని కలుగజేసేయటానికి ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష నాయకుడిపైన దాడి జరిగితే దాన్ని కూడా రాజకీయ రచ్చ చేయటము, కోడికత్తి అని అపహాస్యం చేయటం, ఇవన్నీ కూడా ఒక హుందా ఉన్న పార్టీ చేసే లక్షణాలు కావు. అటువంటి తప్పిదాలు తప్పనిసరిగా తెలుగుదేశం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనౌన్స్ అయిన రోజే కోడికత్తి కేసులో ఉన్న నిందితుణ్ణి బెయిల్ అనేది ఇచ్చారు. దీనికి మీరు ఎలా అంటారు? ఇవి ఇప్పుడు రాజకీయాలు చేయవలసిన అంశం కాదు. ఐ థింక్ ఎన్నికలు అయిపోయినాయి. సో ఇక కొత్త ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసిన వాగ్దానాలని ఎలా పూర్తి చేయాలి అన్న పనిలో పూర్తిగా నిమగ్నమైతేనే మంచిది. తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ అనేక తప్పులు చేశాయి, వారిని ప్రజలు శిక్షించారు. సో కాబట్టి ఇక పరిపాలన పైన దృష్టి పెట్టి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి అన్న దానిపైన ఆలోచన చేయాలి, చేస్తారని తప్పనిసరిగా భావిస్తారు. వచ్చే ఎన్నికల్లో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీరు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గెలుస్తామన్న మీకైతే కాన్ఫిడెన్స్ ఉందా సార్? 4 నెలల క్రితం ఓడిపోయిన తెలంగాణలోనే మరి 4 నెలల నిండకుండానే మేము 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాము. సో కాబట్టి 4-5 సంవత్సరాల సమయం ఉంటే మరి అద్భుతాలు చేయటానికి కూడా ఆస్కారం ఉంది. ఇదంతా మేము ఏ మేరకు కృషి చేయగలుగుతాం అని మాపైన మేము భారం వేసుకోవాలి. తప్పితే ప్రజలు మంచి పని చేస్తే తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. సో మేము మా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే టీడీపీ ఓడిపోవడానికి గల కారణం వారి మాట దురుసు, అహంకారం మాత్రమే, ఈ రెండింటి వల్లే వాళ్ళు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక వైసీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పటికైనా ఓ ప్రభుత్వంలో కొత్త మార్పు అనేది కనిపించిందని మేము ఆశిస్తున్నాం అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో, వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో మేము మళ్ళీ కనిపిస్తాము ప్రజలకి అని కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మీరాతో ఫరహానా, ఏపీ 247 విజయవాడ.